నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో అనేక సంవత్సరాలుగా ఆయుర్వేదంలో అనుభవం ఉన్నటువంటి కుటుంబం బొణిగి ఆనందయ్య కుటుంబం. ఆనందయ్య ఇప్పటికే అనేక సందర్భాలలో అనేక రకాలైనటువంటి వ్యాధులకి, కామెర్ల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి వ్యాధులకి ఆయన ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేయడం అనేటువంటిది తరతరాలుగా ఆ కుటుంబంలో వస్తున్నటువంటి ఆచారం. ఇందులో భాగంగా కోవిడ్కి సంబంధించి కూడా ఆయన మందు పంపిణీ ప్రారంభించడం, దానిని రెండు మూడు భాగాలుగా విభజించి కరోనా నివారణకి రాకుండా ఉండడానికి ఒక మందు, వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి ఒక మందు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటే వాటికి సంబంధించి కళ్ళలో డ్రాప్స్ వేయడం, ఇవన్నీ కూడా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ప్రకృతి వనరుల ద్వారా సేకరించినటువంటి వనమూలికలతో, ఔషధ మొక్కల నుంచి తీసుకున్నటువంటి వాటితో కొన్ని పదార్థాలను జోడించి ఆయన ఆ మందు తయారు చేయడం జరిగింది. ఎక్కడా కూడా రసాయనాలు కానీ మరొకటి కానీ వాడినటువంటి నేపథ్యం లేదు. కాబట్టి ఆయన ప్రారంభించినటువంటి ఆ ఆయుర్వేద వైద్యం అతి తక్కువ కాలంలోనే ఎక్కడ లేనటువంటి విశేషమైనటువంటి ప్రజాదరణ పొందడం జరిగింది. అందుకని ఈరోజు ఎక్కడ పట్టినా సరే గుంపులు గుంపులుగా జనం రావడం, దాని మీద సోషల్ డిస్టెన్స్ పాటించటం లేదు, సామాజిక దూరం పాటించటం లేదు అని చెప్పి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పని సుమోటోగా లోకాయుక్త ఒక కేసు తీసుకోవడం, దానికి సంబంధించి ఒక నివేదికని జిల్లా కలెక్టర్ గారిని అడగడం జరిగింది. ఊరికి బయట ఊరు శివారులో ఉన్నటువంటి తోటలో ఆయన ఈ మందు పంపిణీ ప్రారంభించాడు. ఎవరైతే వ్యక్తులు వచ్చారో పాపం వాళ్ళకి కాస్త నయమయ్యేటప్పటికీ వాళ్ళు అక్కడ ఉండి వైద్యం చేయించుకోవడం అనేటువంటిది కొనసాగించడం జరిగింది. దాదాపుగా ఒక 1000 మంది వరకు కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకి ఆయన రోజు దొరికేటువంటి వాటితో మందు ఇవ్వడం, కళలో డ్రాప్స్ వేయడం, దీనివల్ల చాలామందికి చాలా వరకు సక్సెస్ స్టోరీస్. ఎవరిని అడిగినా సరే ఈ వైద్యం బాగుంది, మేము ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్ళగలిగాం, హాస్పిటల్ నుంచి వచ్చాము, మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉన్నాం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని అడిగినా దానికి సంబంధించి ఎక్కడా కూడా నెగిటివ్గా, అంటే ఇది దుష్ప్రభావం చూపిస్తుంది అనేటువంటి మాట ఎక్కడా మాట్లాడలేదు, సత్ఫలితాలు ఇస్తుంది అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఆయుష్ అధికారులు కానీ అందరూ కూడా చెప్పాం, దీనికి సంబంధించి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆయుష్ విభాగం నుంచి అనుమతులు తెప్పించండి అని చెప్పి కోరాం. అదేవిధంగా ఈరోజు ఆయన దగ్గర ఉన్నటువంటి మందు ఏదైతే ఉందో దాన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈరోజు పంపిణీ ప్రారంభించినటువంటి వెంటనే అది ఇంకా కొంతమందికి చెందవలసి ఉన్నా జనాలు ఇబ్బడిమబ్బడిగా దోసుకోవడం, తోపులాడుకోవడం, సామాజిక దూరాన్ని పాటించలేకపోవడం, పోలీసులు నియంత్రించలేకపోవడం, ఉన్నటువంటి మందు దాదాపుగా మరి కొంతమందికి వచ్చేటువంటి అవకాశం ఉన్నా సరే ఆదుర్దతో లాగడం, వృధా చేయడం, దీనివలన దాన్ని పూర్తిగా పంపిణీ ప్రక్రియ అనేటువంటిది హడావిడిగా అర్ధాంతరంగా గందరగోళానికి దారితీసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. బహుశా ఆయుష్ రిపోర్టు ఈరోజు సాయంత్రానికి వస్తుందని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద సమీక్షించారు. ప్రత్యేకించి దానికి సంబంధించి ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ టీమును కూడా నెల్లూరు జిల్లాకు పంపిస్తున్నారు వైద్యానికి సంబంధించి, ఎందుకంటే ఇది వేల మంది వాడుతున్నటువంటి వైద్యం, ఇప్పటికే అనేక మందికి ఇచ్చాడు ఆయన. ఒకవేళ ఎక్కడన్నా దీనికి ఏదన్నా దుష్ప్రభావాలు కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ, అంటే కరోనాను తగ్గించేటువంటి ప్రక్రియలో ఇంకేదన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాని మీద ఎవరు ఏది లేదని చెప్పినా సరే శాస్త్ర సాంకేతిక పరంగా ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఐసీఎంఆర్ టీం కూడా ఈరోజు వస్తుంది. అదేవిధంగా ఆయన తయారు చేయడానికి కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఔషధ నిల్వలు అయిపోయాయి, కాబట్టి ఆయన సమీకరించుకోవడానికి కూడా మరో 2 రోజులు సమయం కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ లోపల వీళ్ళు వచ్చి చూడటం, అదేవిధంగా ఆయన సమీకరించడం కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికలో ఎటువంటి ఇబ్బందులు లేవు అంటే దీనిని మరలా పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈ పంపిణీకి సంబంధించి ప్రాథమికంగా ఆనందయ్యతో మాట్లాడాం. ఆయన ఇచ్చినటువంటి సూచనల సహాల ప్రకారం ఇది ఈ విధంగా అయితే ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులు మొత్తం వచ్చినా సరే వాళ్ళని నియంత్రించడం కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. లాఠీ చార్జ్ చేయకూడదు, కొన్ని కథనాలు వచ్చి లాఠీ చార్జ్ చేశారని ఒక్కరిని కూడా ఒక్క మాట అనలేదు, ఎవ్వరి మీద లాఠీ తులిపించలేదు, లాఠీ చార్జ్ జరగలేదు. ఉన్నటువంటి వాళ్ళకి మందు అయిపోయింది కాబట్టి మీరు గుంపులు గుంపులుగా ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్పారు. పోలీసులు చాలా సమయం ఉన్నంత వ్యవహరించారు.
ఎక్కడికక్కడి నుంచి ఈరోజు దాదాపుగా ఆ ప్రాంతానికి 10,000 మంది చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది చేరడం, అంతమందికి మాస్ ప్రొడక్షన్ వీలుగా అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే వనమూలికలు తెచ్చుకోవాలి, దానికి సంబంధించి ఆయన స్వయంగా చేయాల్సినటువంటి పరిస్థితి, ఏదో మిషన్లోనూ ఇంకో దాని గ్రైండ్ చేసి ఉడకబెట్టి గ్రైండ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అందుకని మేమే చూసాం కాబట్టి మాస్ ప్రొడక్షన్ కుదరదు. రోజుకి 500 నుంచి 1,000 మంది మనం కనుక ఇప్పుడు దాదాపుగా 100 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. దాన్ని మరింతగా పెంచుకునేటువంటి అవకాశం, వెసులుబాటు కూడా ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా తయారు చేయాలనేటువంటిది నివేదిక వచ్చిన వెంటనే ఆయుష్ అధికారులు, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి వాళ్ళ ప్రకారం ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది, కోవిడ్ నిబంధనలు ఏ విధంగా పాటించాలనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఛాలెంజ్. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని దీన్ని ప్రతి ఒక్కరికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన ఆరోగ్యశ్రీ కింద చేర్చి వైద్యం అందిస్తున్నారు కాబట్టి ఇటువంటి సమయంలో ప్రజలకు ఎవరికి నష్టం వాటిల్లకూడదు అనేటువంటి చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పంపిణీ ప్రక్రియ చేపట్టాం. కాబట్టి దీని మీద కూడా ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యాఖ్యలు చేయడమో ప్రకటనలు చేయడం అనేటువంటిది కూడా సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం, శాసనసభ్యుడిగా నా యొక్క ఆలోచన, ఎందుకంటే ఆనందయ్య చాలా సంవత్సరాలుగా మాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఈరోజు రాజకీయాల్లో మాతో పాటు కలిసి ఉన్నాడు, ప్రజాసేవలో మాతో పాటు కలిసి పనిచేస్తున్నాడు. ఈరోజు దాంతోపాటు ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఏదైనా సరే సేవాభావంతో అనేక సందర్భాల్లో ఆయన ఈరోజు ఆయుర్వేద మందులు అందించాడు. అవి ప్రభావితంగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఈరోజు అందరూ దానికి ఎగబడటం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి 2 రోజుల్లోనే ఐసీఎంఆర్ టీం తీసుకున్న తర్వాత, ఐసీఎంఆర్ వచ్చిన తర్వాత మెడికల్ రీసెర్చ్ టీం ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది మిగతా అధికారులు అందరితో కూడా మాట్లాడి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి మా విజ్ఞప్తి ఏమిటంటే, ఇతర రాష్ట్రాల నుండి మందు కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎవ్వరూ రావాల్సినటువంటి అవసరం లేదు. బయట ప్రాంతాల నుంచి వచ్చినందువల్ల కోవిడ్ వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది, మనం లాక్డౌన్ ప్రకటించాం కాబట్టి ఇది ఎవరికి క్షేమం కాదు, దాన్ని ఆలోచన చేస్తున్నాం. ఆన్లైన్ ఒకవేళ అవసరమైతే ఆన్లైన్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకుంటే ఉచితంగా ఇచ్చేటువంటి మందు కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళకి అవసరమైతే ఆ రవాణా ఛార్జీలు, ఏదైతే పోస్టల్ ఛార్జెస్ ఉంటాయో, కొరియర్ ఛార్జెస్, వాటిని కూడా మేమే భరించి వాటిని పంపించేటువంటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే ఉంటారో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా దాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఆతృతపడి అక్కడి నుంచి రావాల్సినటువంటి అవసరం లేదు. ఆ వచ్చే లోపలనే ఇక్కడి నుంచే మంచి కొరియర్ సర్వీసెస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా వాళ్ళకి చేర్చేటువంటి అవకాశం వెసులుబాటు కలిగిస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఒకసారి ఈరోజు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎటువంటి అభ్యంతరాలు లేవు అంటే ఒక దగ్గర కాకుండా డీసెంట్రలైజ్డ్ సిస్టంలో ప్రాంతానికి సంబంధించి ఎక్కడెక్కడైతే మనం దాన్ని పంపిణీ చేయాలనుకుంటామో డీసెంట్రలైజ్ చేసి డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ ఒక్క దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేకుండా చేస్తాం. జిల్లాలు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరూ రావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ద్వారా దీన్ని అందించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, నేరుగా రావాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటగా 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోలేదో అటువంటి వాళ్ళకి ఇది మాడేటువంటి వైద్యానికి అదనంగా పనికొచ్చేటువంటి వైద్యం, అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందనేటువంటిది ప్రాథమికంగా మనం నిర్ధారించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే దీని మీదనే ఆధారపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇది ఒకసారి చూసిన తర్వాత ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి దీన్ని వాడకడానికి ఈరోజు చాలామంది ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది మాస్ ప్రొడక్షన్కి వీలు కాదు కాబట్టి మామూలు వైద్యాన్ని పాటిస్తూ అదనంగా దీన్ని తీసుకుంటే మరింత సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వైద్యాన్ని అశ్రద్ధ చేయకుండా వైద్యం చేయించుకుంటూ దీనికి సంబంధించి ఇస్తే ఈరోజు చాలామందికి స్వస్థత చేకూరింది. వైద్యంలో వైఫల్యం చెందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళ వైద్యం మెరుగుపడడం జరిగింది కాబట్టి ఇది అదనంగా వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికి వెసులుబాటు కలిగించేటువంటి విధంగా ఒక ఆయుర్వేద మందుగా ఈరోజు మనం గుర్తించాం. దాంతోపాటు ఇంకేదన్నా ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనేటువంటి దాని మీద ఆనందయ్యకి ఆయన అధ్యయనం చేశాడు, ఎవరికి సంబంధించి కెమెరాలకు సంబంధించి అని చెప్పాడు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఇంతవరకు జరగలేదు కాబట్టి దాని మీద విశ్వసనీయత ప్రజల్లో ఉంది కాబట్టి అయినా సరే ఈరోజు ప్రభుత్వం సాంకేతిక పరంగా కూడా నిర్ధారించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది, స్వాగతిస్తున్నాం, మంచి పనే. ఆనందయ్య కూడా దానికి ఆనందపడ్డాడు, ఎందుకంటే ప్రభుత్వ పరంగా కూడా అనుమతులు వస్తే దాన్ని మరింతగా ఇటువంటి కరోనా నేపథ్యంలో మనం ఉపయోగపడే దానికి వీలు కలుగుతుందని చెప్పి కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించారు. దాని మీద కమిటీని కూడా ఈరోజు పంపించారు. సాయంత్రానికల్లా నెల్లూరుకు వచ్చినటువంటి ఆ కమిటీ బహుశా ఆయుష్ రిపోర్ట్ ఈరోజు వస్తుంది. కమిటీ తుది నివేదిక కూడా బహుశా 2 రోజుల లోపల ఆయన ఇవన్నీ సమకూర్చుకునే లోపల
నివేదిక కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేమందరం అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం ఎటువంటి అవాంతరాలు ఉండకపోవచ్చు రిపోర్ట్లో కూడా క్లినికల్ ఎగ్జామినేషన్లో కూడా అని చెప్పి. కాబట్టి క్లినికల్ ఎగ్జామినేషన్లో ఎటువంటి అభ్యంతరాలు లేవనేటువంటిది ధృవీకరించుకున్న తర్వాత దీన్ని అందరికీ ఈ జిల్లావాసులకి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇతర రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గర్వించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలానికి సంబంధించి బొడిగ ఆనందయ్య కుటుంబం అనేక సంవత్సరాలుగా చేసినటువంటి సేవ, ఈరోజు చేస్తున్నటువంటి నేపథ్యం, వీటిని గమనించి ప్రతి ఒక్కరికి అందజేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. ఆనందయ్య మీరు మాకు సపోర్టు ఇస్తే ఎంతమందికైనా చేయగలను అనేటువంటి మాట మాట్లాడాడు. కాబట్టి దాని గురించి ఏం అవసరం లేదు, అది ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత ప్రభుత్వమే దీనికి అండదండలు అందించేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కలిసి కూర్చొని మాట్లాడి, అధికారులు అందరితో మాట్లాడి, ఆనందయ్యతో మాట్లాడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఈ మందు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందజేయడమే లక్ష్యం. కాబట్టి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం, ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం అందరికీ అందించడంతో పాటు ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడటం, ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా పెట్టుకుని దాన్ని అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఆనందయ్య, కృష్ణాపట్నం. నేను మా తల్లిగారు ద్వారా కొంత వైద్యం చేయడం మొదలుపెట్టాము. మా తల్లిగారు వైద్యం చేసేవాళ్ళు. దాని తర్వాత మాకు ఒక సిద్ధవైద్యుడు మారంబేడు అనే ఊరిలో సిద్ధవైద్యం చేస్తాడు. ఆయన ద్వారా కొన్ని సూచనలు సలహాలు తీసుకొని ఆయన మా గురవేశ్వరం భక్తుడు, నేను కూడా గురవేశ్వరం భక్తుడిని. ఆ విధంగా కొన్ని చేసి దీనికి చాలా సంవత్సరాలు నేను చేస్తున్నాము. దీనికి ఐ డ్రాప్స్ వల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నాడు. ఐ డ్రాప్స్ ఆల్రెడీ 10 సంవత్సరాల కిందటే దీన్ని యూజ్ చేయడం, కోమాలో ఉండేవాళ్ళు లేయడం కూడా జరిగింది. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని నేను పూర్తిగా రుజువు చేయగలను. ఇది మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు ప్రారంభం గవర్నమెంట్ ఆపిన ఆయన భరోసాతో నేను ముందుకెళ్లేదానికి సిద్ధమయ్యాను. కానీ పూర్తిగా ఆ మందు సప్లై చేయలేక, వనమూలికలు సేకరించలేక వెనకబడ్డాము. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 2 రోజుల్లో మూలికలన్నీ సేకరించి మేము ప్రారంభిస్తాము. ఈ లోపల అనుమతిస్తే చాలా ఆయన చెప్పినట్టుగానే ఆయన సూచనల మేరకు మేము ముందుకెళ్లేదానికి సిద్ధంగా ఉన్నాం. ముందు అది ఇప్పటి నుంచి కాదండి, పురాతనంగా ఉంది అది. అంటే ఇదనే కాదు, కంప్లీట్గా ఏదైనా జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా మొదలు మందులు ఇచ్చేవాళ్ళమే. లాస్ట్ ఇయర్ కూడా 24/25% వచ్చిన వాళ్ళకి ఇదిగో వాళ్ళ తాతే, వాళ్ళకి ఇబ్బంది వస్తే మధుసూదన్ డాక్టర్ గారు స్కానింగ్ తీసుకురామన్నారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన భయపడి వెళ్ళిపోతే వాళ్ళు ఏ హాస్పిటల్లో చేర్చకపోతే నా గాడి పంపించారు. ఫోన్ చేశారు, తాతయ్య ఇక్కడ ఉంది ఎడ చేద్దామంటే తీసుకురాండి మనం చేసుకుందాం అన్నప్పుడు ఆయనకి ఈ మెడిసిన్.